వాక్యం మీదే దృష్టిలు కూడా సహాయపడుతూ రండి. మీ దయగలను హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని నడిపింపును భద్రతను కోరుకుంటూ మీరే చాలిన దేవుడిగా ఉండి కాపాడుతూ రండి అని చేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. గమనిస్తూ వస్తే దేవుడు తన కార్యములను జరిగించేదాని కొరకై దేవుడు తన నామాన్ని మహిమపరుచుకునేదాని కొరకై లోకంలో కొనులైనటువంటి వారిని, ఉన్నతమైనటువంటి వారిని, అధికులైనటువంటి వారిని, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని ఏర్పరచుకోలేదు. సామాన్యులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని దేవుడు వాక్యంలో మనం చూస్తుంటాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం మరి 26-27 వచనాల్లో మనం గమనిస్తూ వస్తే, మరి 27వ వచనంలో ఏ శరీరము దేవుని దర్శింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెళ్ళివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారు సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీసులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. 26లో మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. సో ఘనమైనటువంటి కార్యాలు చేసేదాని కొరకై దేవుడు సామాన్యుల్ని కోరుకున్నాడు, సామాన్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. కనుకనే ఇప్పుడు మనము ధ్యానం చేయబోయేటువంటి ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆయన గొప్ప కార్యాలు చేశాడు, ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాడు, ఘనమైనటువంటి కార్యాలు చేశాడు, కానీ మన వంటి స్వభావము గల మనుష్యుడే అనే మాట చూస్తాం. మనం ఎరుగుదము, మరి రాజుల కాలంలో రాజులు ఎక్కువ మంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ వచ్చారు, దేవుడు లేకుండా జీవిస్తూ వచ్చారు. దావీదు ఏ మార్గాన్ని అయితే చూపిస్తూ వచ్చాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టారు. యూదా రాజులు కానీ, ఇస్రాయేల్ రాజులు కానీ వారు ఎవరైనప్పటికీ వారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుని భయం అంటూ లేకుండా వారు సొంత మార్గాల్లో వెళ్ళిపోతూ ఎన్నో రకాలుగా మరి వాళ్ళు తమ ప్రవర్తనను రుజువుపరుచుకుంటూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఆ విధంగా తిరుగుబాటు చేసినటువంటి వారందరిలోనూ ఆహాబుని గురించి కనుక మనం చూసుకొస్తే చాలా దుష్టుడు. ఆహాబుని గురించి మనం వాక్యంలో చూస్తూ వచ్చినప్పుడు భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాడు. ఆయన భార్య మాట విని, మరి ఇక్కడ ఒక మాట ఉంటుంది 21వ అధ్యాయంలో 25వ వచనంలో రాజులు మొదటి గ్రంథం
21వ అధ్యాయం 25వ వచనంలో తన భార్య అయిన వీడేపడి చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడనూ లేడు. యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వరూ లేరు. ఇటువంటి చట్టరాజు టైంలో దేవుడు ఏరియాను లేపారు. అప్పటికే ఆత్మీయమైనటువంటి కార్యాల్లో, దేవునికి సంబంధించినటువంటి కార్యాల్లో చాలా వ్యాక్యూమ్ ఉంటూ వచ్చింది. అంటే మోషే తర్వాత సమూయేలు, సమూయేల తర్వాత మళ్ళీ ఎవరు కూడా అటువంటి గొప్ప ప్రవక్తలు లేరు, న్యాయాధిపతులు లేరు. అటువంటి పరిస్థితుల్లో రాజులు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చారు. మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినటువంటి రాజుల్లో ఈ యొక్క ఆహాబు ఒకడు. ఈ ఆహాబు సమయంలోనే దేవుడు ఘనమైనటువంటి గొప్ప కార్యాలు చేసేదాని కొరకై ఏలియాను నిలబెట్టాడు అని మనం చూస్తుంటాం. దేవుని వాక్యంలో రాయబడింది, అతిక్రమము, అక్రమము, పాపము విస్తరించినప్పుడు దేవుని ప్రజలు సైతం మరి కీడు అనుభవించాలి, నష్టం అనుభవించాలి, శ్రమలు అనుభవించాలని. అదే ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మరి మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆ 17వ అధ్యాయంలో ఈ దుష్టుడైనటువంటి ఆ యొక్క ఆహాబు నది దగ్గరికి వచ్చి ఏరియా చెప్తున్న మాట ఏంటంటే 17వ అధ్యాయం 1వ వచనంలో అంతట గిలాదు కోపురస్తుల సంబంధీయుడు తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ దినములలో, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇది ప్రవచనం కాదు, లేదు దేవుడు చెప్పమన్న మాట కూడా కాదు. వాక్యం గమనిస్తే మనం చూస్తూ వస్తే జరగబోయేటువంటి ప్రవచనము కాదు, లేదు దేవుడు పంపించిన వర్తమానము కాదు. మరి ఏమిటి అని అంటే ఆహాబు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు, ఏలియా దేవుని యొక్క సేవకుడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. ఎందుకంటే వాక్యము ఎరిగినటువంటి వాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం పదే పదే. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం అక్కడ 23వ వచనం చూస్తూ వస్తే 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 23లో నీ తలపైన ఆకాశం ఎత్తడి వలె ఉండును, నీ క్రిందన్న నేల ఇనుము వలె ఉండును, యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను గూడుగాను చేయును, నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకు వచ్చును. ఏమిటి దీని అర్థం అని అంటే వాడు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు మరి ఇక్కడ చెప్తున్నాడు ఆకాశం ఇత్తడి వలె ఉంటుంది, నేల ఇనుము వలె ఉంటుంది అని అంటే వర్షం అనేటువంటిది మరి కురవదని పడదని, లేదా భూమి ఎండిపోతుందని, ఆకాశం మూయబడుతుందని ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి దేవుని వాక్యంలో కూడా మనం ఇంకా గమనిస్తూ వస్తే సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, నీ ప్రజలైనటువంటి వారు కనుక పాపం చేస్తే, వారు నీ నుండి దూరం అయితే, నీవు ఆకాశాన్ని మూసివేసినప్పుడు, వర్షం పడినప్పుడు,
నీ జనులు గనక మరలా తిరిగి వారు ప్రార్థన చేస్తే నీ తట్టు తిరిగితే నీవు వారి ప్రార్థన ఆలకించి వారిని క్షమించి వారి మీదకు వర్షాన్ని పంపించు అని ఇక్కడ మొదటి రాజు 8వ అధ్యాయంలో సొలొమోను చేసినటువంటి ప్రార్థన కూడా మనం చూస్తాం. అంటే అర్థమేంటంటే రాజుల కాలంలో అతిక్రమం ఎక్కువైనప్పుడు, పాపం ఎక్కువైనప్పుడు ఆకాశం మూయబడుతూ వచ్చింది. సో ఇప్పుడు ఆహాబు ఈ విధముగా మరి దుష్టత్వంలో మించిపోయాడు కనుక ఏలియా మరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా మాట ప్రకారం ఈ సంవత్సరంలో వర్షమైనా మంచి అయినా పడదు. అక్కడ మనం ముందుగా చెప్పుకున్న ఆ మాటలు చదివాం. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అని. కనుక ఇప్పుడు ఏరియాలో మనం చూసేటువంటి మాట ఏంటంటే, ఏరియాలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఆ దేవుని కొరకైనటువంటి పౌరుషం, ఏది పౌరుషం అంటే రాజు దారి తప్పాడు, ప్రజలు దారి తప్పారు, వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు లేనటువంటి వారు ఉన్నారు. కనుక తప్పనిసరిగా వాళ్ళ మీదకి శిక్ష రావాలి, వాళ్ళ బాధను పెంచాలి, వాళ్ళ రావాలి. ఆ విధంగా వాళ్ళు పశ్చాత్తాపడితే, వారి పాపాలు ఒప్పుకుంటే, వారి యొక్క చెడుతనము అక్రమము ఒప్పుకుంటే అప్పుడు తిరిగి దేవుడు వర్షం కురిపించాలి. అది ఆయన యొక్క ఆశ, ఆసక్తి, పౌరుషం. వాళ్ళు పశ్చాత్తాపడాలని, వాళ్ళు చింతించాలని, వాళ్ళు బాధపడి దుఃఖపడి శ్రమ అనుభవించి, ఎందుకంటే 3.5 సంవత్సరాలు అక్కడ వర్షం లేదు, వర్షం లేదు. కనుకనే ఆయన వాళ్ళకి పాఠం నేర్పేదాని కొరకే ఆ విధమైనటువంటి ప్రార్థన చేశాడు అని వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. సో ఇప్పుడు ఏరియాలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మొదటిది పౌరుషం కలిగినటువంటి వాడు. దేవుని వాక్యంలో చూస్తాము, ప్రభు కొరకై మనము పౌరుషం కలిగినటువంటి వారంగా ఉండాలని అక్కడ రాస్తూ, పౌరుషం గలవారైన పౌరుషం అంటే కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి లేదా కోట్లాడడానికి తగులు పెట్టుకోవడానికి కాదు, కానీ ప్రభు ఉద్దేశం నెరవేర్చబడాలని, ఆయన చిత్తం నెరవేర్చబడాలని, ప్రజలందరూ కూడా ఆయన కొరకై అంటే ప్రత్యేకమైనటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యంలో మనం చూసి పౌరు ఆ యొక్క దావీదు గురించి చూసుకుంటాం. ఏంటి ఆయన పౌరుషం అంటే, జీవం గల దేవుడి సైన్యములను తిరస్కరించడం సున్నత లేనటువంటి ఫిలిస్తీయుడు ఏర్పాటు వాడు. ఫినిహాసం గురించి చూసుకుంటాం, అక్కడ తెగిలి వచ్చి జనాలు చచ్చిపోతుంటే వాళ్ళు వెంబడెళ్ళి వాళ్ళు జరిపి దేవుని కోపాన్ని అడ్డుకున్నాడు. అది పౌరుషం. నా నిమిత్తం నీకు పౌరుషం వచ్చిందా అంట. ఈ విధంగా దేవుని వాక్యంలో మనము ఈ యొక్క ఏరియాలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన అటువంటి పౌరుషం కలిగినటువంటి వాడు, దేవుని మాట నెరవేర్చబడాలనేటువంటి పౌరుషం కలిగినటువంటి వాడు. కనుకనే అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు అనే మాట. అదే పౌరుషాన్ని గురించి కూడా ఇంకా మనము ఆ మాట చెప్పుకోవాలంటే, అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ 450 మంది ప్రవక్తలు ఉన్నారు. ఎంత పౌరుషం కలిగినటువంటి వాడు అంటే, ఎటువంటి పొగిదలు కలిగినటువంటి వాడు, దేవుని కొరకై ఎంత రోషం కలిగినటువంటి వాడు అనేది కనుక మనం గమనిస్తూ వస్తే, మరి రెడీ ఆ వాటి కూడా చూస్తాము. ఇదే 18వ అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. ఏంటంటే ఆయన అంటాడు 21వ వచనంలో, ఏరియా జనులందరి దగ్గరకు వచ్చి, 18వ అధ్యాయం 21, ఏరియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తలబడి చుందురు, యెహోవా దేవుడైతే వాని అనుసరించుడి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాటైనా పలకరు. సో ఆయన పౌరుషం ఏంటంటే, ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు,
ఎటూ కాకుండా ఉంటారు, ఏదో ఒకటి తీర్చుకోండి అనేటువంటిది వాళ్ళ మధ్య మరి ఎంత స్పష్టంగా ప్రకటిస్తున్నాడో మనం గమనిస్తే, ఎటువంటి రోషం కలిగినటువంటి వాడుగా ఉన్నాడో, ప్రభు కొరకై ప్రత్యేకమైనటువంటి జీవితం అందరూ జీవించాలనే ఎటువంటి కోరిక కలిగినటువంటి వాడై ఉన్నాడో, దాని కొరకై ఏం చేశాడు అనేది కూడా మనం చూస్తూ వస్తే వాళ్ళని మరి ఆ రోషము ఆ పౌరుషము వాళ్ళందరితోటి, వాళ్ళు 450 మంది ఉన్నా ఈయన ఒక్కడే ఉన్నా అక్కడికి వెళ్ళాడు, సవా చేశాడు, వాళ్ళకి ఆజ్ఞాపించాడు, వాళ్ళు మరి కోరుకున్నట్టుగా అన్నీ చేయించాడు, వాళ్ళనే మొట్టమొదటి కోరుకోమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, అన్నీ చేశారు. అదే సమయంలో ఈయన కూడా ప్రార్థన చేశాడు. ఈయన కూడా ప్రార్థన చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి సందర్భం కనుక మనం చూస్తూ వస్తే, మరి ఏ విధంగా దేవుని యొక్క నామం ఘనపరచబడిందో చూడండి. ఒక మాట చూస్తాం మనం ఏంటది అని అంటే, వాళ్ళు అది జరిగిన తర్వాత అక్కడ ఒక మనం గమనించేటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే అగ్నిది 39వ వచనంలో ఉంది, అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవా ఏ దేవుడు, యెహోవా ఏ దేవుడు అని కేకలు వేసిరి. సో వాళ్ళందరూ కూడా ఇది దేవుడు, యెహోవా ఏ దేవుడు, అసలు ఏలి అంటేనే లార్డ్ ఈజ్ మై గాడ్ అని అర్థం, యెహోవా ఏ నా దేవుడు, అది ఏలి అంటే అర్థం. ఆగ్రహింపు ఆయనకు ఉంది కనుక ఇప్పుడు వీళ్ళందరూ కూడా జరిగేదాని కొరకై అక్కడ ఏ విధంగా మరి వాళ్ళతోటి సవాల్ చేసి వాళ్ళని వాళ్ళకి సవాల్ ఇసిరి వాళ్ళు స్వీకరించేటట్టుగా చేసి దేవుడు యెహోవాయే దేవుడు అని రుజువుపరిచాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, అలానే అక్కడ ఆ ప్రార్థన చేయడంలో కూడా ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడంలో కూడా యెహోవాయే దేవుడు అని రుజువుపరచాలనేటువంటి ఉద్దేశంతో ఏ విధంగా మరి ఆయన ఆ సవాళ్ళు చేస్తూ వచ్చాడో, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరంలో మరి మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. సో మొట్టమొదట ఈ యొక్క ఏరియాలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, పౌరుషం కలిగినటువంటి వాడు, రోషం కలిగినటువంటి వాడు, మనుషులందరూ ప్రత్యేకంగా ఉండాలని, ప్రభు కొరకే ఉండాలని, రెండు తలంపుల మధ్య రెండు ఆలోచనల మధ్య అటు ఇటు కాకుండా ద్విమనస్కులుగా కాకుండా ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి అనేటువంటి ఆశ ఆసక్తి కలిగినటువంటి వాడిగా చూస్తాం. సరే ఇంకా మనం ముందుకెళ్ళి చూసేటప్పటికి రెండవ తలంపులకు వస్తే, ఇదే 17వ అధ్యాయంలో సరే ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఎప్పుడైతే నేను వర్షం కానీ మరి మంచు కానీ పడదు ఈ సంవత్సరాలు అని చెప్పాడో, వెంటనే 2వ వచనంలో ఒక మాట చూస్తాం, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యార్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. సవాల్ చేశాడు, బాగానే ఉంది, ప్రార్థన చేశాడు, దేవుడు ప్రార్థన ఆలకించాడు. అంతవరకు ఆయన పౌరుషం గురించి, ఆయన ఆసక్తి గురించి, ఆయన రోషం గురించి చూసాం. ఇప్పుడు 2వ అనుభవంలోకి వచ్చేటప్పటికీ, ఎదురు యార్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెబుతూ, నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని, ఆహారం తెచ్చేదాని కొరకే కాకులుగా ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు యూదులైనటువంటి వారికి ఈ కాకి అనేటువంటిది అపవిత్రమైనటువంటిది, పావురం కాదు అది, కాకి అపవిత్రమైనటువంటిది. అదే సమయంలో కాకి ఒకవేళ మాంసమైనా రొట్టె అయినా అది తింటాం, కానీ మనుషులకు పెట్టడం అనేటువంటి హైలీ ఇంపాసిబుల్.
ఏ విధంగా చూసినా కానీ జరిగేది కాదు. ఒకటి అంటే ఆయన నమ్మకపోవడానికి, రిజెక్ట్ చేయడానికి, ఒప్పుకోకపోవడానికి, అంగీకరించకపోవడానికి రెండు కారణాలు. ఒకటి కాకి అది దేవుని బిడ్డలు, ఇస్రాయేలీ యూదులు ఒప్పుకునేటువంటిది కాదు. రెండోదిగా మనం చూస్తూ వస్తే మరి అది అపవిత్రమైనటువంటిది, అది మిగిలినటువంటి వాళ్ళకి అది ఆ నోటితో తీసుకొస్తేనే తినదగినటువంటిది కాదు. అయినప్పటికీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఆయన ఆజ్ఞాపిస్తే, అతను ఆజ్ఞాపిస్తే ఐదో వచనంలో ఉంది, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యార్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకులములు ఉదయముందు రొట్టెను, మాంసము అస్తమయమందు రొట్టెను, మాంసము అతని ఎద్దకు తీసుకుండెను. అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చాను. ఇప్పటి వరకు కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయేటంత వరకు ఆ నీరు తాగుతూ వచ్చాడు. మరి అది ప్రవాహం లేకుండా కొంతకాలం అయిన తర్వాత నీళ్ళు ఎలా ఉంటాయి, ఎండిపోయే ముందు ఎంత ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఏ చెరువైనా మొదట్లో ఎంత బాగున్నా నీళ్లు తోడేసిన తర్వాత, ఎండిపోయిన తర్వాత, తీసేసిన తర్వాత అదంతా కూడా డర్టీగా ఉంటుంది, అంత అనుకూలమైనటువంటి నీళ్లు కాదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఎండిపోయేటంత వరకు కూడా దేవుని మాటకు లోబడుతూ ఆ నీళ్ళే తాగుతూ వచ్చాడు. ఆ అపవిత్రమైనటువంటి కాకులు తీసుకొచ్చినటువంటి భోజనం వారొట్టే తింటూ వచ్చాడు. కనుక రోషం కలిగినటువంటి వాడు గాను, పౌరుషం కలిగినటువంటి వాడు గాను, అదే సమయంలో దేవుని మాటకు సామాన్యుడే ఏలియా, మన వంటి స్వభావము గల మనుషుడే అయినప్పటికీ ఎందుకు ఘనమైన కార్యాలు చేశాడు, ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు అని అంటే ఆయనకుండేటువంటి పౌరుషము, రోషము, ఆసక్తి, ఆయనకుండేటువంటి విధేయత. ఎంత విధేయత అంటే ఇంకా మనం చూస్తాము ఆ 8వ వచనంలో వెళ్ళి చూసేటప్పటికీ అంతటా యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారీపతను ఊరుకుపోయి అచ్చటండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవు. ఆవిడేమి యూదురాలు కాదు, అక్కడ ఉన్న మాట ప్రకారం అన్యురాలు, అదే సమయంలో విధవరాలు, అన్యురాలు విధవరాలు. ఏమిటిది ఇటువంటి పరీక్షలు ఏంటి, ఈ విధంగా పరీక్షిస్తే ఎలాగా? సరే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చెప్తుంది అంటే మనం చూస్తూ ఉంటాం ఆ 11వ వచనంలో ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవం తోడు తొట్టెలో పట్టాడు పిండి గుడిలో కొంచెం నూనె నాయత ఉన్నవే కానీ అప్పం ఒక్కటైనా లేదు, ఇది మా పరిస్థితి. ఇటువంటి ఆవిడ దగ్గరికి పంపించారు ఏంటి, అక్కడేమో ఎండిపోయే వాకు దగ్గర కూర్చోమన్నాడు, ఇప్పుడేమో చనిపోయేటువంటి ఆవిడ దగ్గరికి పంపించాడు ఏంటి అనేటువంటిది మరి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మరి నమ్మడానికి వీలు కాదు, లోబడడానికి వీలు కాదు. కానీ ఏలియా విధేయత చూపించినట్లుగా, లోబడినట్లుగా, చెప్పినట్లుగానే విన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాము. ఆ విధంగానే వెళ్ళాడు, ఆవుడికి ధైర్యం చెప్పాడు, నిరీక్షణ చెప్పాడు. అదే విధముగా కెరీతు వాగు దగ్గర ఏ విధంగా కాకులు పోషించాయో, ఈ విధవరాల దగ్గర ఆ 3 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాలు దాటేయడం వరకు కూడా మరి ఆ పోషింపబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాము. కనుక ఈ విషయంలో ఏలియా యొక్క విశ్వాసం, ఏలియా యొక్క విధేయత, ఆయనకుండేటువంటి నమ్మకత్వం అనేది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. విధేయత, వినయము,
విశ్వాసము నమ్మకము దేవుని మీద. మరి మనము చాలాసార్లు మనము విధేయత చూపించే దేవునిలోకి వచ్చాము, నమ్మే దేవునిలోకి వచ్చాము, అందులో ఏదో అనుమానం లేదు. కానీ చాలాసార్లు వచ్చినామే కానీ దేవుని వాక్యంలో ఉండదు. ఓషే గ్రంథంలో వారు తిరుగుతులు కానీ సర్వోన్నతులైనటువంటి దేవుని తట్టు తిరగరు అని. సో వచ్చామే కానీ పూర్తిగా ఆధారపడలేము, పూర్తిగా నమ్మలేము, పూర్తిగా విధేయత చూపించలేము. ఎన్నో బలహీనతలు కలిగినటువంటి వాడు. కానీ ఏదైనా విషయమే కనుక మనం చూస్తూ వస్తే ఈ రెండు సందర్భాల్లోనూ కూడా తనకుండే విశ్వాసం ఎంత ఘనమైనటువంటిదో, ఎంత బలమైనటువంటిదో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా మనం మరి గమనిస్తూ వస్తే దేవుడు ఈ విధంగా సామాన్యుడు ఎన్నుకొని మన స్వభావం వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడిని ఎన్నుకొని ఘనమైనటువంటి కార్యాలు చేస్తానికి ఆయన్ని సిద్ధపరిచినప్పుడు పరీక్షలు గుండా కూడా నడిపించాడు. పరీక్ష విశ్వాసాన్ని కూడా పరీక్ష చేసినట్టుగా కూడా మనం చూస్తుంటాం. రండి, ఇక్కడే ఇదే భాగంలో మనం చూస్తూ వస్తే అక్కడ మరి ఏం జరిగింది అని అంటే, సరే ఆ బిడ్డ బాగానే ఉంది, అక్కడ పోషించబడుతున్నారు, ఏం జరిగింది అక్కడ అని అంటే ఆయన మీదకు ఒక నింద వచ్చింది. 17 అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడైన ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి, నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చేటివా అని మనవి చేయరా. భార్య పోషించబడుతున్నారు 3 సంవత్సరాలు, తొట్టులో ఉన్న పిడి తక్కువ కాలేదు, గుడ్లో ఉన్న నూనె అయిపోలేదు. ఈ విధంగా అంతా బాగానే ఉందనుకున్నప్పుడు, జ్వరాల దగ్గర అయినా కానీ అంజురాల దగ్గర అయినా కానీ బాగానే ఉందన్నప్పుడు అనుకోని పరీక్ష వచ్చింది. ఆవిడేమో ఈయన ఎక్కువచ్చేస్తుంది, ఈయన నిందిస్తుంది, నా పాపాన్ని చూపించడానికి, నా బిడ్డను చంపడానికి నన్ను వచ్చింది అని అంటుంటే, అంటే విశ్వాసం మనం చూస్తూ వచ్చాము. ఏమిటి అంటే మరి మరో మాటలు మాట్లాడకుండా నేను మీ అబ్బాయిని బ్రతికిస్తానని అటువంటి వాగ్దానాలు ఏమీ కూడా చేయకుండా మనం చూస్తుంటాం. ఆమె కోవిడ్లో తీసుకొని పై అంతస్తులో వెళ్ళి తాను ప్రార్థన చేసి బ్రతికించి ఆ బిడ్డను అప్పగించాడు. ఈ విధంగా ఎప్పుడైతే అప్పగించాడో అక్కడ ఒక మాట మనం చూస్తాం, ఏంటంటే వాడు బ్రతికిన తర్వాత 24 వచనంలో మనం చూస్తాం, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావని, నీవు పలుకుతున్న మాట నిజమని, ఎందుచేత నేను ఏలుగుతున్నా, నీవు దైవజనుడు అయి ఉన్నావని, నీవు పలికేటి మాట మరి దేవుని మాట అని నేను ఎరుగుతున్నాను. ఈ విధముగా పరీక్ష వచ్చినప్పుడు మరి ప్రార్థన, విశ్వాసం, నమ్మకం ఏ విధంగా కొనుపరుస్తూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విధంగా దేవుని యొక్క నామం ఏ విధంగా గణపరచబడింది అనేది ఇప్పుడు నీవు, అంతకుముందు ఆమె ఇందుకైనా మా ఇంటికి వచ్చింది అని నిందించినటువంటి ఆమె ఇప్పుడు మనం చూస్తున్నాము. మరి ఏమని అంటే, ఇందు నిమిత్తమైనా నువ్వు నా కొరకు వచ్చింది అని అన్నటువంటి ఆమె, నువ్వు నిజమైనటువంటి దైవజనుడు అని నేను ఎరుగుతున్నాను, గుర్తిస్తున్నాను అని చెప్తూ. సో ఈ విధముగా ఏలియాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఆయన విధేయత, ఆయన విశ్వాసం, ఆయన పౌరుషం, ఆయన ఆసక్తి, కనుక మా రోషము మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా మరి మనం గమనిస్తూ వస్తే, సరే ప్రార్థన గురించి అయితే ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. ఏమి కారణం అంటే అక్కడ యాకోబు పత్రికలో మనం ఉంటాం, మనం చూస్తాం ఏమని అంటే, నీతిమంతుల ప్రార్థన. రెండు మరొకసారి చూసాం అన్నమాట, యాకోబు పత్రికలో
ఈయన ప్రార్థన గురించి రాయబడిన మాట ఏంటి? దానికి ముందు 16వ వచనంలో ఉంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ కుమారుని బ్రతికించేటప్పుడు ఆయన చేసిన ప్రార్థన, అలాగనే పైనుండి అక్కడ వర్షం పంపించినప్పుడు, అగ్ని కురిపించినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఒకసారి రెండు మాటలు చూడడానికి ప్రయత్నం చేద్దాము. అంటే నీతిమంతుని ప్రార్థనని పరిశుద్ధాత్మను రాసించాడు. సో ఏలియా నీతిమంతుడిగా ఉన్నాడని మనం గుర్తిస్తున్నాం. కారణం ఏంటంటే ఏమని ప్రార్థన చేశాడు చూడండి, 17వ అధ్యాయం 21వ వచనం. ఆ చిన్నవాణి మీద ముమ్మారుతో పార చూసుకొని, యెహోవా అడేవా నా మొర ఆలకించి ఈ చిన్నవాణి ప్రాణం మరలా రానిమ్మని ప్రార్థింపగా బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే, ఈయన ప్రార్థనలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ప్రార్థన ఆలకించబడుతుంది. సాధారణంగా ప్రార్థన, మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు ఏదైనా తగ్గితే వాళ్ళు ఎంతసేపు మనల్ని ఊరుతారు, అయ్యా మీరు ప్రార్థన చేశారు ఫలాన్ని జరిగింది ఫలాన్ని జరిగింది అని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు దైవజనుడు అయి ఉన్నావరియు నీవు పలుకుతున్న మాట యెహోవా మాట నిజమనియు, నీవు పలుకుతున్న మాట యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. కానీ ఉంటే నేను ప్రార్థనలో ఇక్కడ ఒక మాట చదువుదాం, దానికంటే ముందు అది 18వ అధ్యాయం. అక్కడ కూడా ప్రార్థన చేశాడు కదా, ఆ బలిపీఠం కట్టి పడిపోయిన దాన్ని లేవబెట్టి అక్కడ నీళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు సరే అగ్ని కురిసింది, అగ్ని వచ్చింది కాల్చేసింది. ఎందుకు వచ్చింది అగ్ని అని కనుక మనం చూస్తూ వస్తే, ఆయన ప్రార్థనలో ఉండే అంశాలు ఏంటి? ఇక్కడ 36వ వచనంలో ఉంది, 18వ అధ్యాయం 36వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా, ఇస్రాయేలీల మధ్య నీవు దేవుడుగా ఉన్నావనియు. నేను చేసే ప్రార్థన ఎందుకయ్యా అంటే, అద్భుతం జరిగిపోవాలి, ఆశ్చర్యం జరిగిపోవాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను వెంబడించాలి, ఇది కాదు ఆయన ఉద్దేశం. ఈ విధంగా మరి స్వకీయమైనటువంటి మహిమను వెతికేటువంటి వాడిగా కాకుండా నీతిమంతుని ప్రార్థన కనుక మనఃపూర్వకం ఉంది, బలమైంది. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీవు ఏంటది ఇస్రాయేల్ మధ్య నీవు దేవుడిపై ఉన్నావు, ఇది వాళ్ళు అడగాలి. రెండోది, నేను నీ సేవకుడినై ఉన్నాను, ఇది వాడు గుర్తించాలి నీ సేవకుడునని. మూడోది, ఈ కార్యములన్నీ నీ సెలవు చేతే నేను చేశాను అని వాళ్ళు అడగాలి. ఆ తర్వాత నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగ చేయదు. నాలుగు మాటలు నీతిమంతుని ప్రార్థన ఏమిటంటే, నువ్వు దేవుడు ఉన్నావని తెలుసుకోవాలి వాళ్ళు, నేను నీ సేవకుండానని తెలుసుకోవాలి, నేను చేసే పని నీ చిత్తం చూపుని చేస్తున్నానని తెలుసుకోవాలి. దాని అంతటా యొక్క ఫలితం ఏంటంటే, వాళ్ళు నీ వైపు తిరగాలి, వాళ్ళు నీ వైపు తిరగాలి. ఈ విధముగా ఆయన ప్రార్థనలో ప్రత్యేకత మనం గమనిస్తూ వస్తే, ఆయన ప్రార్థనలో ఆయన వెలిగేది ఏంటంటే, దేవుడికి మైపు రావాలి. ఏంటది, యెహోవాయే దేవుడే అన్నాడని తెలుసుకోవాలి. ఆ ప్రార్థన చేసిన తర్వాతే వాళ్ళు అన్నారు యెహోవాయే దేవుడని 39వ వచనంలో, 36, 37వ వచనంలో ఆయన ప్రార్థన వింటాం. అక్కడ ఆవిడ కూడా అదే మాట చెప్తుంది, ఈయన పేరు అంటేనే అది. కనుక ఈయన యొక్క గోల్ ఏంటంటే, గమ్యం ఏంటంటే, ఆయన పరిచర్య అంతటి యొక్క ఫలం ఏంటంటే, యెహోవాయే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. రెండు తలంపుల మధ్య లేకుండా ప్రజలందరూ కూడా గుర్తించాలని ఎరగాలని మనం చూస్తున్నాం. అంతేకాదు ఎన్ని మాటలు చెప్పుకోవచ్చు, ఇన్ని మాటలు చెప్పు, మొదట పౌరుషము రోషము కలిగిన దేవుడు, తరువాత విధేయత చూపించినటువంటి వాడు, మూడవదిగా విశ్వాసాన్ని కొనపరిచినటువంటి వాడు, నాలుగవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రార్థన
దేవుని మహిమార్థమే ప్రార్థన చేసినటువంటి వాడు. ఇంకా కనుక వాక్యంలో మనం గమనిస్తూ వస్తే ఏమిటి మనం గమనించేది అని అంటే, అదే మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఆయన వెళ్ళి ఆహాబు ఎదుట నిలబడాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. ఇక్కడ ఏలియాలో ఉండే మరో లక్షణం ఏంటంటే మోస్ట్ కరేజియస్, ధైర్యవంతుడైనటువంటి సేవకుడు, ధైర్యం కలిగినటువంటి ప్రవక్త. ఎందుకు ధైర్యవంతుడు అని చెప్తున్నానంటే, అక్కడ మనం చూస్తున్నాము ఏంటి అంటే ఆహాబు చేయవలసినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. ఏలియాని పట్టుకోవడానికి, ఏలియాని చంపడానికి ఆయన ఇక్కడ ఓబద్యా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నిన్ను వెతకినటువంటి రోజు ఒక్కడు కూడా లేదు అని ఆయన చెప్తున్నాడు. ఆ 10వ వచనంలో, నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలిన వాడు దూటలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఎక్కడ లేడని అక్కడ చూడలేదని వారు ఆయా జనముల చేత రాజ్యముల చేత ప్రమాణము సో ప్రతిరోజు చంపేదాని కొరకే వెతుకుతూనే ఉన్నాడు ఏలియా కూడా. 3 సంవత్సరాలు అయిపోయింది, కరువు విపరీతంగా ఉంది, మనుషులు చచ్చిపోతున్నారు, పశువులు చచ్చిపోతున్నాయి. ఎంత కష్టకాలంలో ఒకవేళ పొరపాటుని ఏలియా కనబడితే ఏం చేస్తాడు? అప్పుడు ఒక మాట అన్నాడు అక్కడ వచ్చిన తర్వాత, రండి 18వ అధ్యాయం 17వ వచనంలో, ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టు వాడవు నీవే కదా. సో ఈ దీనికి అంతటికీ కారణం నువ్వే కదా, ఇన్ని శ్రమలకు కారణం నువ్వే కదా, ఈ వర్షం పడకపోవడానికి కారణం నువ్వే కదా. సో రాజు అందులో దుష్టుడైనటువంటి రాజు, క్రూరుడైనటువంటి రాజు ఏదైనా చేయగలదు. అయితే ఆయన ధైర్యం దేవుని బట్టి, ఆయనకు ఉండేటువంటి సాహసం మనం చూస్తూ వస్తే వెళ్ళాడు, పోనీ వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు? నేను వర్షం కురిపిస్తానంటే సంతోషించను అది కాదు ఇప్పుడు ఏం చెప్పాను ఇక్కడ. మరి ఏంటది చూడండి, సాధారణంగా రాజు ఆజ్ఞాపించాలి, రాజు ఆజ్ఞాపిస్తాడు జనాలకి ప్రవక్తలకి లేకపోతే. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఏమంటాడంటే 19వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారందరినీ ఎజిబెలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు 400 మందిని, 450 మందిని, ఐశ్వర్యాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొక్కకు కర్మెలు పర్వతమునకు పిలువని అనిపించుము. ఎవరు ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు అని అంటే, ఏలియా ఆహాబుకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ యొక్క ఐశ్వర్యాదేవి ప్రవక్తలని బయలుదేవతల్ని ఫలాంచడానికి పిలిపించు అని. ఎంత నిలబడమే ఒక ధైర్యం అనుకుంటే, అంత మాత్రమే కాకుండా ఆజ్ఞాపిస్తున్నాడు, ఆజ్ఞాపించడం మాత్రమే కాదు ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమిటి చేసేటువంటి ఛాలెంజ్ అంటే, యెహోవా దేవుడని నేను రుజువు పరుస్తాను అన్నాడు. సో దేవుని బిడ్డలము, ఉన్నట్టుగా సత్యాలు చెప్పేదాని కొరకే, వాక్యాలు చెప్పేదాని కొరకే సువార్తను ఎవరికోటన్నా మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పమన్నటువంటి మాట అది, ఆయన ఆజ్ఞ అది, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించిందనేటువంటి ఆయన ఆజ్ఞకు మనం మనస్ఫూర్తిగా లోబడినప్పుడు ఇక్కడ ఏ విధంగా కరేజియస్,
అంటే ధైర్యంతో మరి సాహసంతో వెళ్ళడమే కాదు ఆ ఇస్రాయిల్ చేపట్టే వాడు నేను నువ్వే అని రాజుతో మాట్లాడటమే మాత్రమే కాదు రాజుకు ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా సమకూర్చమని తీసుకొని రమ్మని. సరే ఆ విధంగా తీసుకొచ్చాడు అక్కడ దేవుడని రుజువుపరిచాడు అనేటువంటి మాట ఇంకా మనం చూసుకోవాలి. ఈ విధంగా ఈ నేను గురించి ఇంకా మనం చూడాలంటే ఇంకా గమనిస్తూ వస్తే అది ప్రార్థన బహు బలము కలిగినటువంటి ప్రార్థన అని చెప్పాం. అయితే ఇక్కడే ఇంకొక మాట కూడా మనము గమనించవలసింది ఏంటంటే ఏంటది గమనించవలసిందంటే 17వ అధ్యాయం నలభై 2వ వచనంలో 41 పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వనిపుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయింది కానీ ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. సో కర్మెల మీదకి వెళ్ళాడు ఎందుకంటే అక్కడ మనం చూసాం అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. వెంటనే ఇంకొక మాట రాశాడు ఏమని అతడు ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు ఈ కర్మెల మీద దగ్గరికి పోయాడు కర్మెల దగ్గరికి పోయి అక్కడ మోకాళ్ళ మధ్య ప్రార్థన చేస్తున్నాడు. 43వ వచనంలో తరువాత అతడు తన దాసులు పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పార చూసి ఏమీ కనపడలేదు అతను ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాను. సో ఆ మేఘం కనపడేంత వరకు 7 టైమ్స్ ఆయన ఎలవలసి వచ్చింది 7 సార్లు ఎలవలసి వచ్చింది కనపడలేదు 7 సార్లు 6 సార్లు ఆయన కనబడేటంత వరకు కూడా ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కనబడేటంత వరకు కూడా ఈయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరో పాఠం ఏంటంటే ఈ ప్రార్థన అనేటువంటిది అన్నిసార్లు మనం అనుకున్నట్టుగా వెంటనే జరిగిపోదు. అన్నిసార్లు మనం అనుకున్నట్టుగా వెంటనే జరిగిపోదు. దానికి కూడా టైం పట్టింది. ఏం టైం పట్టిందంటే మధ్యలో సాతాను వచ్చాడట ఆ దూత బయలుదేరితే వెళ్లకుండా అడ్డుపడ్డాడట. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితులు రావచ్చు ప్రార్థన ఆలస్యం అవ్వచ్చు వెంటనే మనం పలుమార్లు బోధింపబడుతున్నాం విసుగక మన కార్యం పూర్తయ్యేటంత వరకు ప్రార్థన చేయవలసిన వారు కార్యం నెరవేర్చబడేటంత వరకు ప్రార్థన చేయవలసినటువంటి వారు అది ఇక్కడ మనం చూస్తున్నాము 7 సార్లు పంపించాడు ఈయన ప్రార్థన చేస్తూనే ఆ మేఘం కనపడేటంత వరకు కూడా ఈయన ఆ పర్వతం మీద ఉండి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇంకా కనుక ముందుకెళ్ళి చూస్తే మరి నేను ఆఫ్ చేస్తూ ఆయన దేవుని ఆత్మను కలిగిన వాడు ఏ విధంగా అంటే ఎలీషా అడుగుతున్నాడు నీకు కలిగినటువంటి ఆత్మలో నాకు 2 అంతలుగా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మ నాకు 2 అంతలు కావాలి అని అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. అలానే మరి ఈయన ఇన్ఫ్లుయెన్స్డ్ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే ఆ విధవరాలు దేవుడని ఎరిగింది ఇస్రాయేలీలు దేవుడని ఎరిగారు ఇంకా ముందుకెళ్ళి చూస్తే అనేకులైనటువంటి వారిని ప్రవక్తల్ని రాజులు ఎలీషాను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే వాళ్ళు ఆయనను వెంబడించేటట్టుగా ఎలీషా అయితే శిష్యుడిగా ఉపచారం చేస్తూ వచ్చాడు నీళ్లు పోస్తూ వచ్చాడు ఆ విధంగా ఇస్రాయేలీలు మారారు ఆ అన్యురాలు మారింది ఎలీషా మారాడు మిగిలినటువంటి వారు మారారు అనేటువంటి మాట ఆయన యొక్క పరిచర్య దాని ఫలితము మనం గమనిస్తూ వస్తాం. ఇంకొక మాట చెప్పుకోవాలి ఇక్కడ చివరగా మన వంటి స్వభావం గల మనుషుడే ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు మరలా ప్రార్థన చేస్తే వర్షం పడింది అంతటి ఘనమైనటువంటి కార్యం చేసినటువంటి ఆయన కూడా 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నిరాశ
నిస్పృహ, ప్రాణం అంటే భయము, పారిపోవడం, అలసిపోవడం, పడుకోవడం ఇవన్నీ చూస్తాం. కారణం ఏంటి అంటే లోకంలో ఉంటున్నటువంటి ఏ మనుషుడైనా యేసు ప్రభువు తప్పితే మిగిలినటువంటి వారందరూ కూడా మనుషులే, బలహీనులే. బలమైన కార్యాలు చేసినటువంటి వారైనప్పటికీ బలహీనులే, లోపాలు కలిగినటువంటి వారే. ప్రాణం దక్కించుకుంటా కానీ పారిపోయాడట, వెళ్ళిపోయి నా ప్రాణం తీసుకొని అక్కడ ప్రార్థన చేయండి, ఇక్కడే ఉంటే ఈవిడే తీసేసేది కదా, మళ్ళీ ఆయనకి ప్రార్థన చేయడం ఎందుకు? అంతటి బలహీనుడని చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు, ఆయన ఒక్కడే లేదు, 7000 మంది పైన ఉన్నారు. కనుక ఈ స్వంత అంటే స్వాతిశయము, స్వనీతి, లేదా ప్రాణం కొరకైనటువంటి పరిగెత్తడము, లేదా అలసట పడిపోయి మరి పండుకోవటము, నిద్రపోవటం, లేచి తట్టినా కానీ మళ్ళా నిద్రపోవటం, ఈ బలహీనలన్నీ కూడా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఉంటాయి మనుషులంగా మనకు కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో తొట్టుపోట్లు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. ఎన్నున్నప్పటికీ మనం దేవుని చేత కోరుకోబడిన వారం అయితే, దేవుని చేత పిలువబడిన వారం అయితే, ఏలియా వనే మనం కూడా దేవుని సన్నిధిని నిలబడినటువంటి వారం అయితే ఘనమైన కార్యాలు చేయగలం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, కానీ దేవుని మహిమార్థమై జీవించాడు. విశ్వాసంతో, నమ్మకంతో, విధేయతతో, పౌరుషంతో, ప్రార్థనాశక్తితో, ఆత్మతో, నీతిమంతుడుగా, మరి ఆయన అనేకమైనటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సేవకుడుగా మరి జీవించాడు. కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ అగ్ని కురిపించాడు, వర్షాన్ని కురిపించాడు, మరి కదా ఈ విధంగా గొప్ప కార్యాలు చేశాడు. గనులు ఘనకార్యాలు కల్పిస్తారు. దేవుడు కోరుకున్నటువంటి వాడు అయితే మన ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు చేస్తాడు. నీతిమంతుల ప్రజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలిగినదై ఉన్నాం. ప్రేమగా మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిత్రుడిగా ప్రేమించిన మా ప్రభువ, పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామం కొరకే స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయం కొరకు వందనములు, నీ వాక్యం కొరకే వందనములు, కొంతసేపు నీ వాక్యాన్ని ధ్యానించేదాని కొరకు సహాయపడ్డానికి వందనాలు. ప్రభువ మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు. ఏరియా జీవితాన్ని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనములు. ఆయనకు ఉండే పౌరుషం, ఆయనకు ఉండే విధేయత, ఆయనకు ఉండే విశ్వాసం, ఆయనకు ఉండే ప్రార్థనా శక్తి, ఆయనకు ఉండేటువంటి ఆత్మ ప్రభువా తండ్రి, మరి మేము కూడా కలిగి ఉండాలని కోరి ఆశించి మా మధ్య తెచ్చింది మాటల కొరకు వందనములు. అదే సమయంలో మేము కూడా కొన్ని బలహీనతలు కలిగినటువంటి వారమే, అయితే మీరు జయమిచ్చేటువంటి దేవుడు. నీ వైపు చూస్తే ప్రభువా, నీ భోజన బలం చేత 40 దినాలు ప్రయాణం చేసేసిపోయినటువంటి ఆయన, అటువంటి శక్తి, పునరుత్థాన శక్తి నాకు మాకు దయచేసి నీ కార్యాల్లో అనేకులు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగు కొరకాయ, నీ కొరకాయ సంపాదించగలుగు కొరకాయ జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ దగ్గరినటువంటి అస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభులక్షణ దేశనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం నిత్యము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతో నుండి ఆయన పరిశుద్ధమైన నామమునందు భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రేమగా అనేక మంది మనం కలిసేదాన్ని కూడా లేదు కాబట్టి దయతో గమనించండి. మరి మా కొరకై ప్రార్థించమని, మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని కోరుతూ ఉన్నాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ